श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कांताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलं मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलं। अंदरिकी नमस्कारं। ईरोजु एकादशी पर्वदिन शुभ समयमेमिटि ఏ దానం చేసుకోవాలి, ఏ రాశుల వారికి బాగుంది? భాద్రపద బహుళ ఏకాదశి 21వ తేదీ 9/2022 బుధవారం రోజున మనకి భాద్రపద బహుళ ఏకాదశి. ఈ రోజున కూడా మనము పితృదేవతల మాసం కదా, అందులో మహాళయపక్షంలో ఉన్న మనం తప్పకుండా ఈరోజు మీరు ఉల్లిపాయలు కాకుండా ఆలుగడ్డలు దుంపకూరలు కాకుండా, దుంపకూరలో చామగడ్డలు పెట్టవచ్చును, ఈ భోజన పదార్థాలని దానంగా ఇవ్వడం. ఎవరికి ఇవ్వాలి? బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి, లేదు బీదవారికి దయవచ్చు. ఉల్లిపాయలు మరియు దుంపకూరలు అంటే చామగడ్డలు మాత్రం ఇవ్వచ్చు, ఈ మన ఆలుగడ్డలు లాంటివి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదండి అంటే రాక్షసమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆ యొక్క పదార్థాలు పెంపొందిస్తాయి కాబట్టి, మత్తుని మదాన్ని పెంచుతాయి కాబట్టి దానివల్ల ఆ రెండు పదార్థాలు దానం ఇవ్వకూడదు. ఉల్లిపాయల్ని మరి అవి ఉల్లిపాయలు మదాన్ని పెంచుతాయి. సలువ ఉండొచ్చు, తల్లి చేసే మేలు ఉల్లి చేసే మేలు తల్లి చేయదని చెప్పి సామెతలు ఉండవచ్చు, కానీ ఉల్లిపాయ తినకూడదంటే కారణం మదం ఎక్కువ ఉంటుంది, అంటే కాముకమైనటువంటి కోరికలు పెంచుతుంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులను ఉల్లిపాయలు దానంగా ఇవ్వకూడదు. ఇవి ఇస్తే మనకి దరిద్రమే, సందేహం లేదు. అలాగే పెంటతో తయారైనటువంటి ఆలుగడ్డలు కూడా మనము దానం ఇవ్వదు. ఎందుకు ఇవి రెండు అంటే పితృదేవతలకి శాపాన్ని కలిగిస్తాయి, పితృదేవతల మోక్షాన్ని అడ్డుకుంటాయి, కనుక ఇవి రెండు దానం ఇవ్వద్దు అని చెప్తారు. అది వేరే విషయం పక్కకు పెడితే, బియ్యము పెసరపప్పు ఆకుకూరలు అంటే తోటకూరలు లాంటివి తప్పకుండా మనము భోజన పదార్థాలని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, లేదా బీదవారికి కూడా దానం ఇవ్వచ్చును. ఎప్పుడవుతుంది ఏకాదశి అంటే 21/9/2022 బుధవారం రోజున పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఏకాదశిది. అంటే ఏంటండి, ఇక్కడ స్పెషల్గా ప్రతి వారం కూడా ప్రతి ఏకాదశి ఏదో నక్షత్రంతోనే వస్తుంది కదా? ఎస్, ఈ రోజున పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఏకాదశి కనుక కర్కాటక రాశి వారికి ఏమైనా ఆటంకాలుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా నక్తముగా ఉండండి, అలాగే పితృదేవతలకి తర్పణము చెయ్యండి. అలాగే కర్కాటక రాశి వారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరుగుతూ ఉంటుంది, ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. గత 6 మాసాలుగా వీరికి అనుకూలమైన ఫలితాలు లేవు. జన్మజాతకంలో కనుక మీరు కర్కాట రాశి వారు అయి ఉంటే జన్మజాతకంలో కొంతవరకు మీకు ఇబ్బందులు ఉంటాయి. అటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, ఇక శస్త్రచికిత్స జరగాలి అనే భయంతో ఉన్నవారు, అంటే శస్త్రచికిత్స అంటేనే భయంతో ఉన్నవారు ఈ రోజున ఖచ్చితంగా మీరు ఉలవలు నల్ల నువ్వులు తప్పకుండా దానివ్వండి. ఎందుకు? కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ప్రభావం ఎక్కువగా ఉంది కనుక. మరి వీరికి అష్టమ శని ప్రభావం ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను మకర కుంభరాశులలో శని ఉన్నప్పుడు దోషాన్ని కలిగించడు, అది ఏ రాశి వారికైనా సరే మకర కుంభాలలో శని స్వక్షేత్రగతుడు కనుక నష్టానికి చేయడు, కానీ లాభాన్ని కూడా కలిగించాడు. లాభం కలిగించడం కోసము శనిగ్రహ ప్రీతి కొరకు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం, తిలతర్పణం చేయడం, పెద్దవాళ్ళకి గతించిన వాళ్ళకి తిలతర్పణం చేయడం, తప్పనిసరిగా వీలైతే నదీ స్నానాన్ని సముద్ర స్నానాన్ని ఆచరించండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా కాస్త రవ్వంత సువర్ణ దానం చేయండి, లేదు ఈ యొక్క చంద్రగ్రహ ప్రీతి కొరకు రజతం అంటే వెండి దానాన్ని చేయండి. వీలైతేనే, అది వీలు అవ్వలేదు మనకి, ధ్యాన దానం చేయండి. సార్ ప్రతిసారి ఇదే చెప్తారు సార్ ధ్యాన దానం అని, అంటే ఈ పుష్యమీ నక్షత్రంతో కూడిన ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఇంద్ర సావర్ణ పదాన్ని పొందుకోవడం. ముఖ్యంగా ఈరోజు మీరు రాజకీయ రంగంలో విజయం సాధించాలంటే ఒక రకమైన ఇంద్ర పదవి అంటే ఒక ఉత్తమ స్థాయి పదవి పొందుకోవాలంటే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసమైనా సరే ఈరోజు తప్పకుండా మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి, అలాగే తప్పనిసరిగా ఎవరికైనా వస్త్రదానం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రమోషన్ కొరకు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన పదవి కొరకు తప్పనిసరిగా మనము వస్త్రదానాన్ని చేయాలి. వీలైతే సువర్ణదానము మరియు రజతం వెండి దానం చేయాలి. వీలవ్వలేదు, ధ్యానం చేయండి. తప్పకుండా చేయాల్సింది వస్త్రదానము, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.
సాయంకాల సమయంలో ఈ ఏకాదశి రోజున నక్తముగా ఉంటూ, నక్తం అంటే ఏమిటి, పూర్తి ఉపాహారం కాదు, అంటే ఆహారం తినకుండా ఉండకూడదు, భోజనం కాకుండా, మసాలాలు నూనె పదార్థాలు కాకుండా, చప్పిడి పిండి, కొబ్బరి నీళ్లు, పళ్ళు కాసిన్ని, మరీ ఇన్నిని కాదు కాసిన్ని, అందులోనూ నల్ల ద్రాక్ష పళ్ళు తినకూడదు, ఎందుకు, అది కూడా మత్తును కలిగిస్తుంది. కాబట్టి కొన్ని కొన్ని మదం మోహాన్ని కామాన్ని కలిగిన పదార్థాలు కాకుండా మిగిలిన పదార్థాలని తప్పకుండా మీరు వినియోగిస్తూ కాసిన పళ్ళు పాలు కాసిన టీ తాగడం అలాగే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మంచి ప్రయోజనం. సాయంకాల సమయంలో తప్పనిసరిగా శివాలయ సందర్శన, శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామపారాయణ చేయండి. కాబట్టి ఆ శివకేశవులకి భేదం లేదు కనుక విష్ణు ప్రీతి అయినటువంటి విశ్వాసనారాయణాన్ని శివాలయంలో చదివితే శివానుగ్రహాన్ని తొందరగా పొందుకుంటాం లాగనమాట. తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి సాయంకాల సమయంలో శివాలయ సందర్శన చేసి ఒక అరగంట అక్కడ సమయాన్ని కేటాయించండి. ఆఫీస్ పని పూర్తి చేసుకోండి, ఆఫీస్ పని అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్ళండి, లేదంటే ఆఫీసులోనే కాలు కడుక్కొని చెప్పులు వేసుకోకుండా హాయిగా గుడికి వెళ్ళి కాలు కడుక్కొని కూర్చొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా శివనామస్మరణ విష్ణాస్మరణ చేయండి. అదే గుడిలో సాయంకాల సమయంలో ఎవరికైనా సరే ఒక దీపాన్ని దానంగా ఇవ్వగలిగితే, మట్టి దీపాన్ని ఇవ్వండి చాలు, ఒక ఒత్తి వేసి కాసింత నూనె వేసి నెయ్యి వేసి దీపించి ఆ దీపదానాన్ని చేయండి సాయంకాల సమయంలో, తప్పకుండా మీకు అనుకూలత. ముఖ్యంగా చేయాల్సిన వాళ్ళు కర్కాటక రాశి వారు, పుష్యమి ఆశ్లేష పునర్వసు నక్షత్రం మూడు పాదాల వాళ్ళు కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ పుష్యమి ఏకాదశిని కనుక మనం ఉపయోగించుకుంటే చాలా మంచి పరిణామాలు ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ప్రయత్నం చేసి చూద్దాం, ఎటువంటి ఇబ్బంది కలగదుగా. తప్పనిసరిగా మీరు ఇటువంటి శుభమైనటువంటి ఏకాదశి తిథిని మనం కనుక పాటించినట్టయితే తప్పకుండా మనకి అదృష్టము ఆనందం కలుగుతుంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది, తప్పకుండా వృత్తిలో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం ఖాయంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ వారాన్ని ఈ యొక్క ఏకాదశి తిథిని తప్పకుండా సద్వినియోగపరచుకొని ఆనందాది శుభయోగాలు పొందాలని కోరుకుంటూ తప్పకుండా మీరందరూ చేయండి. దీనివల్ల ఎటువంటి డబ్బులు అతిగా ఖర్చు అవ్వవు, కొంత ఖర్చు అవుతుంది పర్వాలేదు, 100 రూపాయలు ఖర్చు పెడితే 100,000 రూపాయలు భగవంతుడు ఇస్తాడు, కాబట్టి ప్రయత్నాన్ని చేయండి. అలాగే మన ఛానల్స్ని కిరణ్స్ ఆస్ట్రోనైన్ మరియు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని, భక్తి అష్టోత్తరం 108 ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చేస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.